అందరికీ నమస్కారం. ఈరోజు అత్యంత ముఖ్యమైనటువంటి 9th క్లాస్ సంబంధించి అలాగే ప్రతి సోషల్ టీచర్కి సంబంధించినటువంటి ముఖ్య అంశము. ఎందుకంటే 2023-24 విద్యా సంవత్సరంలో 9th క్లాస్కి సంబంధించి మనకి సిబిఎస్ఈ సిలబస్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం అనే విషయం మనందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇందులో ఈసారి ప్రత్యేకించి మిగతా అన్ని సబ్జెక్టుల కంటే అత్యంత డెప్త్గా ఉంటూ 4 భాగాలుగా విభజించడం అనేది జరిగింది. అందులో భాగంగా 1 హిస్టరీ, 2 జాగ్రఫీ, 3 పాలిటీ, 4 ఎకనామిక్స్. ఇవి మనకి 2013 ముందు ఇదే పుస్తకాలు ఉండేవి. కాకపోతే ఒకే పుస్తకంలో 4 భాగాలు ఉండేవి. 6th నుంచి 10th క్లాస్ వరకు అన్నీ కలిపి ఎన్ని లెసన్స్ అయినా కానీ ఈజీగా ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కొక్క బుక్ ఒక్కొక్క టెక్స్ట్ బుక్ అంత ఉంది. మనం 8th క్లాస్ చూసాం, 3 పుస్తకాలు సుమారు 30 లెసన్స్ ఉన్నాయి. ఒక్కొక్క లెసన్ 10 పేజీలు తగ్గకుండా ఉన్నాయి. అవి చదవటానికే టైం సరిపోయేది కాదు. అలాంటిది మనము లెసన్ చెప్పాలి, నోట్స్ చెప్పాలి, ప్రాక్టీస్ చేయించాలి. ఇంకా 8th క్లాస్కి ఎన్ఎంఎంఎస్ ఉన్న ఒక మైనస్ అయింది. మరి అలాంటివి 10th వచ్చేటప్పటికీ ఈ సిబిఎస్ఈ సిస్టంలో మనకి 4 భాగాలుగా విభజించి 4 పుస్తకాలు ఇవ్వడం జరిగింది. ఇవి కూడా సుమారుగా మనకి 30 యూనిట్లు అన్నీ కలిపి వస్తాయి. అయితే ఏ చాప్టరు అంటే ఒక్కొక్క సబ్జెక్టు, హిస్టరీలో ఎన్ని టాపిక్లు ఉన్నాయి, పాలిటీలో ఎన్ని టాపిక్లు ఉన్నాయి, ఎకనామిక్స్లో ఎన్ని టాపిక్లు ఉన్నాయి, అలాగే హిస్టరీలో ఎన్ని టాపిక్లు ఉన్నాయి, జాగ్రఫీలో ఎన్ని ఉన్నాయని చెప్పేసి అవి క్లియర్గా వివరిస్తూ సిలబస్ని ముందు మీ ముందు ఉంచుతాను. అలాగే ఆ తర్వాత ప్రతి టాపిక్ను కూడా, ప్రతి టాపిక్ కూడా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ, అలాగే రీసెంట్గా జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో, కాంటెంపరీ ఇష్యూస్ అంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అంశాలు కూడా జోడిస్తూ మీ ముందుకి ప్రతి వీడియో. ఇక్కడ ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి, నా ప్రతి వీడియో కంటెంట్ బేస్ చేసుకునే ఉంటుంది. పాస్, హయ్యెస్ట్ మార్క్స్ ఈ బేస్ మీద ఉంటుంది వీడియో వచ్చేటప్పటికి. నా లెసన్ వచ్చేటప్పుడు వేరేగా ఉంటుంది. అక్కడ ప్రాక్టికల్కి ఎక్కువ ప్రయత్నిస్తాను. కానీ ఇక్కడ యూట్యూబ్ అనేది మనకి కామన్గా కంటెంట్ ఎక్కువ అవసరం. ఆ కంటెంట్ అనేది ప్రతి స్టూడెంట్కి ఉపయోగపడాలి, అలాగే ప్రతి టీచర్కి, సోషల్ టీచర్కి ఉపయోగపడే విధంగా నేను కంటెంట్ని డెప్త్గా మీ ముందు ఖచ్చితంగా ఉంచుతాను. అది శ్రీరామనవమి నుంచి నెక్స్ట్ మేలోపు కంప్లీట్గా మీ ముందుకు ఉంచడం జరుగుతుంది. ఈలోపు సోషల్ స్టడీస్ టీచర్, ప్రతి సోషల్ స్టడీస్ టీచర్ కూడా, అలాగే మీ 9th క్లాస్ డీల్ చేస్తుంటే ఆ 9th క్లాస్ స్టూడెంట్స్ని కూడాను నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. నేను పెట్టిన ప్రతి యూనిట్ కూడాను ఈ సర్వీస్ మోటోలో మనం పడుతున్న ప్రతి కష్టం కూడా, ప్రతి సోషల్ టీచర్ కూడా టీచింగ్ ఈజీగా ఉండాలి, పిల్లలకి ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో ఇది నా ప్రయత్నం. నా ప్రయత్నంలో భాగంగా మీరు భాగస్వాములు కావాలని కోరుతూ ఖచ్చితంగా 9th క్లాస్ పిల్లలకి, అలాగే సోషల్ స్టడీస్ టీచర్కి కంటెంట్ బేస్ చేసుకొని ప్రాక్టీస్ టెస్టులతో సహా, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్తో సహా మీ ముందు కొత్త సిలబస్ కాబట్టి ఖచ్చితంగా దీనికి ఒక రీజన్ ఉంది. నేను గ్రూప్ 1 గ్రూప్ 2 స్థాయిలో, సబ్ ఇన్స్పెక్టర్ స్థాయిలో, రైల్వేస్ కానీ డిఎస్సి కానీ కోచింగ్ ఇచ్చినటువంటి నేపథ్యము, నా అనుభవ నేపథ్యంలో మీ ముందు కొంచెం కంటెంట్ బేస్ చేసుకొని మాత్రమే మీకు ఖచ్చితంగా సహాయపడగలనని మనసావాచ మీ ముందు విజ్ఞప్తి చేస్తూ ప్రతి ఒక్కరు కూడా, ప్రతి సోషల్ టీచర్కి ఉపయోగపడాలి, ప్రతి సోషల్ సబ్జెక్ట్ పిల్లలందరికీ కూడా ఉపయోగపడాలనే తపనతో ఉన్నాను. మీరు కూడా నా తపనకి మీరు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్.